ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రయోగం అయితే విజయవంతమైంది. దేశవ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకున్నారు. అయితే దీంట్లో జాబిల్లు మీద ల్యాండ్ అయిన ఈ విక్రమ్ ల్యాండర్ ఏం పనిచేస్తుంది, అసలు ఈ రోవర్ ఎలాంటి పని చేస్తుంది, అసలు ఈ చంద్రయాన్ 3 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేదాన్ని శాస్త్రవేత్తలు ఏం చెప్పారు, అసలు ఏంటి అనేదాన్ని మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ కన్వేడ్ ఇస్ గ్రీటింగ్స్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఫార్ ద వండర్ఫుల్ వర్క్ యూ డిడ్ ఇన్ ఇస్రో. సో థ్యాంక్స్ ఆర్ టు హిమ్ ఫార్ ద సపోర్ట్ దట్ హీ ఈస్ గివింగ్ టు అస్ ఫార్ మిషన్స్ లైక్ చంద్రయాన్ 3 అండ్ ద మిషన్స్ దట్ ఆర్ ఇన్ ద ఆఫింగ్. ఐ థింక్ దట్స్ అ గ్రేట్ వర్డ్ ఆఫ్ విజయవంతమైన ఈ చంద్రయాన్ 3 ప్రయోగంలో విక్రమ్ ల్యాండర్ చంద్రుని మీద విజయవంతంగా దిగిన తర్వాత ఆ లోపల నుంచి కూడా ఈ ప్రజ్ఞాన్ రోవర్ బయటికి రావటం జరిగింది. ఇక్కడ దీని సైడ్ ప్యానల్స్ను ర్యాంప్గా ఉపయోగించుకొని జాబిల్లి ఉపరితలం మీద ఇది చేరుకోవటం జరిగింది. దీని యొక్క ఈ జీవితకాలం అయితే 14 రోజులు మాత్రమే ఉంటుంది. దీంట్లో చంద్రునిపై ఒక పక్క పగలు, అంటే ఒక పగలు చంద్రుని మీద ఉన్న ఒక పగలు 14 రోజులతో సమానం కాబట్టి ఈ 14 రోజులకే దీన్ని పరిమితం చేశారు. ఈ 14 రోజులు మాత్రమే ఈ సూర్యరశ్మి అక్కడ ఉంటుంది కాబట్టి ఈ ల్యాండర్ కానీ ఈ రోవర్తో సహా ఈ మొత్తం కూడా పనిచేయటానికి 14 రోజుల కాలమే ఇక్కడ ఉండటం ఉంటుందనేది అయితే శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. దీంట్లో ఈ 14 రోజుల పాటే ఈ ల్యాండరు రోవర్తో ఉన్న ఈ పేలోడ్లు తమ పనులైతే కొనసాగించడం జరుగుతుంది. ఇక్కడ ల్యాండర్ చేసే పరిశోధనలు నేరుగా ఈ బెంగళూరులో ఉన్న ఈ ఇస్రో కమ్యూనికేషన్ సెంటర్కి అయితే చేరటం జరుగుతుంది. అయితే ఈ రోవర్ విషయానికి వస్తే ఈ రోవర్ మాత్రం ల్యాండర్కి మాత్రమే కమ్యూనికేట్ చేస్తుంది. అక్కడి నుంచే ఆ ఏ సమాచారం అయినా సరే ఈ ల్యాండర్ నుంచి మొత్తం కూడా ఈ ఇస్రోకి చేరుకోవటం జరుగుతుంది. అసలు ఈ ల్యాండర్ కానీ రోవర్ కానీ చంద్రునిపై ఎలాంటి ఏం పనులు చేస్తాయనే దాన్ని శాస్త్రవేత్తలు చెప్పిన దాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే ఇవన్నీ కూడా ఏమి కనుగొంటాయి అనేది అయితే అందరికీ కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. దీంట్లో ఈ ల్యాండరు రోవర్లో ఉండే 5 పరిశోధనలు ఈ పేలోడ్లు నుంచి కూడా వాటిని ఈ పనులు కొనసాగించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా చందమామ మీద ఉన్న వాతావరణ పరిస్థితులను ఇవైతే గమనిస్తాయి. ఈ ఉపరితలంలో ఉన్న ఖనిజాలు కానీ ఇతర అంశాలను శోధించి భూమి మీదకు సంకేతాలు పంపటం అయితే జరుగుతుంది. దీంట్లో ఒకసారి ఈ ల్యాండర్ యొక్క విక్రమ్ ల్యాండర్ యొక్క పరిస్థితిని చూసినట్లయితే దాని యొక్క బరువు 1749.8 కిలోలుగా ఉంది. దాంట్లో ఇది 2 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పుతో కూడుకొని ఉండటం జరుగుతుంది. దీంట్లోనే ఈ విక్రమ్ ల్యాండర్లో ముఖ్యంగా ఉన్న 3 పేలోడ్లు అవ్వింటి, రాంభా, చాఫ్తే, ఇన్సా, ఈ 3 కూడా ముఖ్యమైన పనులు చేయటం జరుగుతుంది. దీంట్లో ఈ రాంభా విషయానికి వస్తే చంద్రుని మీద ఉపరితలంపై ఉన్న ఆయాన్స్ కానీ ఎలక్ట్రాన్స్ సాంద్రతల్ని ఇది ముఖ్యంగా అధ్యయనం చేయటం జరుగుతుంది. అదేవిధంగా చాస్టే విషయానికి వస్తే చంద్రుడి ఉపరితల ఉష్ణ లక్షణాలని ఈ హీట్ యొక్క లక్షణాలను అయితే ఇది కనుక్కొని పంపించటం జరుగుతుంది. అదేవిధంగా ఇల్సా చంద్రయాన్ దిగిన ప్రాంతంలో ఈ భూకంపాల తీవ్రత ఏ విధంగా ఉంటుంది, జాబిల్లి పొరలు కానీ మట్టి స్వభావం ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఇది పరిశీలించటం జరుగుతుంది. అయితే ఇక్కడ ల్యాండర్లో ముఖ్యంగా ఇంకోటి నాసాకు చెందిన ఎలారియని కూడా దీంట్లో అమర్చటం జరిగింది అనేది అయితే శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. ఈ ఎలారియే అంటే లేజర్ రిస్టో రిఫ్లెక్షన్ ఆర్రే, అంటే ఇదంతా కూడా చంద్రునిపై ఉన్న గతి శాస్త్రాన్ని అర్థం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇది నాసాకి చెందిన పరికరం, దీన్ని కూడా ఈ ల్యాండర్లో అమర్చడం అయితే జరిగింది. ఇక ఈ ప్రజ్ఞాన రోవర్లో 2 పేలోడ్లు అయితే ఉంటాయి. ఈ మొత్తం రోవర్ అయితే 26 కిలోల బరువు ఉంటుంది. దాంట్లో ఈ 2
పేలోడ్స్ని చూసుకున్నట్టయితే ఒకటి లిప్స్. దీంట్లో ముఖ్యంగా ఈ లేజర్ అంటే లిప్స్లో ఉండే లేజర్ అక్కడ ఉన్న మట్టిపై పడి దాన్ని కరిగించి అందులో ఉన్న రసాయన మూలకాలను కానీ సంపద అంటే ఖనిజ సంపదను కానీ అది కనిపెట్టడం జరుగుతుంది. ఇంకోటి ఆల్ఫా పార్టికల్ ఎక్స్రే స్పెక్టోమీటర్ కూడా దాంట్లో ఈ రోవర్లో ఉండటం జరుగుతుంది. ఈ రోవర్ ల్యాండ్ అయిన అంటే అది తిరుగుతున్న క్రమంలో ఆ ప్రదేశంలో ఉన్న మట్టి కానీ ఈ రాళ్లలో ఉన్న రసాయనాలు ముఖ్యంగా మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, పొటాషియం, కాల్షియం వంటి ఈ మూలకాలన్నింటినీ కూడా గుర్తించడం జరుగుతుంది. అయితే మొత్తం మీద ఈ చంద్రయాన్ 3 ప్రయోగంతో ఇస్రో శాస్త్రవేత్తలు చేస్తున్నవైతే ఎంతో ముఖ్యమైనవి. ఈ జాబిల్లులో అసలు నీళ్లున్నాయా, తర్వాత అసలు ఏమున్నాయి, దాంట్లో ఉన్న లక్షణాలు ఏంటి అనే వాటిని అయితే కూడా కనుక్కోవటం జరుగుతుంది. దాంతోపాటుగా అక్కడ ఏమైనా అంటే దాంట్లో ఆ ప్రదేశంలో ఈ సౌత్ పోల్లో అంటే జాబుల్ యొక్క సౌత్ పోల్లో ఉన్న లక్షణాలు ఏంటి, అక్కడ ఎవరైనా ఉన్నారా ఏంటి అనే విషయాలను అయితే పూర్తి స్థాయిలో కనుక్కోవటానికి ఈ చంద్రయాన్ 3 ప్రయోగం అయితే ఉపయోగపడుతుంది. ఇది మొత్తం మీద శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసి మొత్తం కూడా దేశ గౌరవాన్ని అయితే ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. దీంట్లో ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనేది ఆసక్తిగా మారింది. అక్కడ ఎలాంటి ఇప్పటికే కూడా అది విక్రమ్ ల్యాండర్ అయితే అక్కడ ఫోటోలు పంపడం జరిగింది. ఆ తర్వాత దాని యొక్క పనిని ప్రారంభించడం జరిగింది. ఇది మొత్తం 14 రోజులు అంటే అక్కడ వేడి సూర్యరశ్మి ఉండే ఈ 14 రోజుల పాటు ఈ రెండు కూడా క్రమంగా పూర్తి స్థాయిలో పనిచేస్తాయి. తర్వాత అక్కడున్న ఈ సోలార్ ప్యానెల్స్ పనిచేయటం మానేస్తాయి కాబట్టి అంటే అక్కడ సూర్యరశ్మి ఉండదు కాబట్టి అవి పనిచేయవనేది అయితే చెప్పడం జరుగుతుంది.